వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మొదటగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే మా లేటెస్ట్ వీడియోస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి వస్తుంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఈ క్లాస్లో బడికి వస్తా ఆంధ్రప్రదేశ్ విద్యా కార్యక్రమాన్ని సమగ్రంగా మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. బడికి వస్తా ఫ్రీ బైస్కిల్ స్కీమ్ ఫర్ గర్ల్ స్టూడెంట్స్. ఫస్ట్ మీకు ఒక విషయాన్ని చెప్పాలి ఫ్రెండ్స్, ఈ విద్యా కార్యక్రమాలు అన్నీ కూడా వీటి యొక్క ఉద్దేశం ఏంటి, ఏ సంవత్సరంలో వీటిని ప్రతిపాదించారు, ఎవరు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొదట్లో మనం చెప్పుకున్న విధంగా ఇంట్రొడక్షన్లో దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. బడికి వస్తా అనే విద్యా కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9వ తరగతి బాలికలకు సైకిల్ను ఉచితంగా బహుకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం అంటే 2018 8వ తరగతి బాలికలకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బడికి వస్తా అనేటువంటి ప్రోగ్రాం ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి బాలికలలో డ్రాప్అవుట్స్ అనేది తగ్గించడానికి కండక్ట్ చేసినటువంటి ఒక ప్రోగ్రాం, విద్యా ప్రోగ్రాం ఫ్రెండ్స్. ఇది బడికి వస్తా అనేటువంటి ప్రోగ్రాం, అంటే ఉచిత సైకిల్ని బహుమతిగా ఇస్తారన్నమాట. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి బాలికలలో డ్రాప్అవుట్స్ని పూర్తిగా తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో బడికి వస్తా అనేటువంటి ప్రోగ్రాంని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఫ్రెండ్స్. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు అంటే బడికి వస్తా అనేటువంటి విద్యా కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలను మనం గమనించినట్లయితే, ఫస్ట్ పాయింట్, ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికలలో డ్రాప్అవుట్స్ని తగ్గించే ఉద్దేశంతో వారికి ఉచిత సైకిల్ని పంపిణీ చేయటం. కొన్ని ప్రాంతాలలో చదివేటువంటి విద్యార్థినిలలో దూరం వెళ్ళి చదువుకోవటం కష్టం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని పంపించడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్. సో అందువల్ల ఏంటంటే 6th క్లాస్ లేదంటే 7th క్లాస్ దాకా చదవటం, తర్వాత ఇంట్లోనే ఉండిపోవటం, తద్వారా డ్రాప్అవుట్స్ అనేవి సమాజంలో ఎక్కువగా ఉంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ డ్రాప్అవుట్స్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికలలో డ్రాప్అవుట్స్ను తగ్గించే ఉద్దేశంతో వారికి ఉచిత సైకిల్ను పంపిణీ చేయటం అనేది జరుగుతుంది. ఇది మొదటి లక్ష్యం. రెండు, నెక్స్ట్ రెండవ లక్ష్యం ఫ్రెండ్స్, రవాణా సౌకర్యం సరిగా లేని ప్రాంతాల నుండి ఆడపిల్లల తల్లిదండ్రులు వారి గ్రామాల నుండి మరో గ్రామానికి లేదా ప్రాంతానికి పాఠశాల విద్య కొరకు పంపించుటకు సహజంగా వెనుకంజ వేస్తారు. కాబట్టి ఉచిత సైకిల్ పంపిణీ చేయటం ద్వారా వారి యొక్క ఆలోచన విధానంలో మార్పు తేవడం, తద్వారా ఆడపిల్లల్లో డ్రాప్అవుట్స్ శాతాన్ని పూర్తిగా తగ్గించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మొదటి లక్ష్యంలో మనం ఏం చూసాము, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికల్లో డ్రాప్అవుట్స్ అనేవి లేకుండా పూర్తిగా తగ్గించడం మొదటి లక్ష్యం. రెండు అంటే పాఠశాలకి 2 కిలోమీటర్లు లేదంటే 3 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతాల నుండి ఉన్నత పాఠశాలలకి రావడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి పేరెంట్స్లో, అంటే ఆడపిల్లలకి 7వ తరగతి దాకా చాలే అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి తల్లిదండ్రులు, లేదా ఆడపిల్లల్ని దూర ప్రాంతాలకు పంపించడం అనవసరం అనేటువంటి తల్లిదండ్రులు, వారిలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అనేది పూర్తిగా పోగొట్టి 6వ తరగతి లేదంటే 7వ తరగతి మధ్యలో
స్కూల్ మానేసినటువంటి బాలికలు అందరికి కూడా మరలా స్కూల్కి వెళ్ళేటువంటి ఒక మంచి ప్రోగ్రాం ఇది, బడికి వస్తాననేటువంటి ప్రోగ్రాం. నెక్స్ట్ మూడవ లక్ష్యాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ రెండు లక్ష్యాలు అర్థమైనవి కదా ఫ్రెండ్స్. మొదటి లక్ష్యంలోనేమో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికలలో డ్రాప్ అవుట్స్ని పూర్తిగా తగ్గించడం మొదటి లక్ష్యం అని చెప్పాము. అదేవిధంగా రెండవ లక్ష్యంలో పాఠశాల దూరంగా ఉంది అనేటువంటి భావించేటువంటి తల్లిదండ్రుల్లో వారి యొక్క ఆలోచన పూర్తిగా పోగొట్టి విద్యార్థినులు అంటే బాలికలలో డ్రాప్ అవుట్ శాతాన్ని పూర్తిగా తగ్గించడం, అంటే ఈ నెగిటివ్ థాట్స్ ఎవరికైతే ఉన్నాయో ఆలోచన పూర్తిగా పోగొట్టేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం యొక్క రెండవ లక్ష్యం అని చెప్పాం. ఇప్పుడు మూడు, ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సంకుచితమైనటువంటి వైవిధ్యాలు. ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సంకుచితమైనటువంటి వైవిధ్యాలు అంటే అబ్బాయిలు అయితేనేమో ఏ ప్రాంతానికైనా వెళ్ళవచ్చు కానీ అమ్మాయిలు ఇంటి గడప దాటి రాదనేటువంటి భావన, ఇంటి గడప దాటరాదనేటువంటి భావన. సో ఇవి సంకుచితమైనటువంటి వైవిధ్యాలు ఫ్రెండ్స్, ప్రస్తుతం మన సమాజంలో ఉన్నటువంటి నానుడి ఇవన్నీ కూడా. సో ఇలాంటివి అన్నమాట, అంటే సమాజంలో ఉన్నటువంటి ఈ భావనలన్నీ పోగొట్టి జెండర్లు అంటే మేలు ఫీమేల్ ఇద్దరు సమానమే, సమానంగా చదవాలి అనేటువంటి ఒక ఆలోచన సమాజంలో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ మూడవ లక్ష్యం ఫ్రెండ్స్. నెక్స్ట్ నాలుగవ లక్ష్యం, ఈ పథకం ద్వారా బాలికలలో పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వివిధ సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనేలాగా ప్రోత్సహించడం, అంటే వివిధ రకాలైనటువంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా, అంటే ఆడపిల్లడు అంటే కేవలం చదవటం అనేది కాకుండా గేమ్స్లోను అదేవిధంగా వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేషన్ చేసేటువంటి విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించడం, ఇది నాలుగో లక్ష్యం. నెక్స్ట్, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేటువంటి వారికి మాత్రమే ఈ బడికి వస్తా అనేటువంటి కార్యక్రమంలో సైకిల్ వీరికి మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు. సో ఇది ఫ్రెండ్స్ బడికి వస్తా అనేటువంటి ప్రోగ్రాం యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు మరియు లక్ష్యాలు.